शुक्लं भरद्रं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो भुशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ानल చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। ఈ వీడియోలో సంపత్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి సంపత్ అనే పేరు ఏడు అక్షరాల పేరు। ఈ ఏడు అక్షరాల పేరులో గనక మీరు పేరు పెట్టుకున్నట్టయితే మీరు ఇంకొకటి ఇది చాదియాన్ సిస్టమ్ ప్రకారం 26 నంబరు, పైథాగర సిస్టమ్ ప్రకారము 24, మరి 6 2 8 4 2 2 6 అంటే 8/6 కాంబినేషన్లో వీళ్ళు పేరు పెట్టుకున్నారు। మరి వాస్తవానికి సంపత్ అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వీళ్ళు ఎప్పుడైనా కూడా శ్రమజీవులు, ఏదైనా కష్టపడాలి అనే ఆలోచనతో ఉంటారు, కానీ వాళ్ళ జీవితం అంతా కూడా రివర్స్గా పరిగెత్తడం జరుగుతుంది। అనుకున్నటువంటి పనులన్నీ కూడా అక్కడ మధ్యంతరంగా ఆగిపోవడం, ఇతరులచే వీళ్ళు మోసగించబడడం, ఇతరులు సలహాలు విని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకోవడం, అదేవిధంగా ఎప్పుడు దూర ప్రయాణాలు చేస్తూ ఉండడం, వాహన రంగంలో వాళ్ళు ఎక్కువగా ఆలోచనలు కలిగి ఉండడం, అంటే ఈ యొక్క వాహనానికి వాహనాలు ఎక్కువగా వాళ్ళు నడపడం, మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, తర్వాత బిల్డర్గా ఎదగాలనుకోవడం, అక్కడ నుండి మళ్ళీ డౌన్ అయిపోవడం, ఎక్కువగా రుణ బాధలు కలిగి ఉండడం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు పడుతూ ఉండడం, తర్వాత ఎప్పుడు కూడా లైఫ్ అనేది కూడా అన్సాటిస్ఫాక్షన్గా ఉండడం, జీవితంలో ఎప్పుడు ఏదో సాధిస్తామని అనుకుంటారే తప్ప వాళ్ళు ముందస్తు ముందుకు నడిచింది ఏమీ లేదు। ఎందుకంటే ఈ పేరులో ఉన్నటువంటి బలం వాళ్ళని ముందుకు నడిపించలేకుండా చేస్తుంది। కానీ ఒక సంఘంలో మాత్రం మంచి పలుకుబడి, గౌరవ మర్యాదలు కలిగి ఉండడం, ఇతరులకు మేలు చేయాలన్న ఒక ఆలోచన ఉండడం, జీవితంలో ఏదైనా కూడా వాళ్ళు తినకున్నా కూడా ఇతరులకు పెట్టి వాళ్లకు ఉండాలన్న ఒక సంతృప్తి పడే జీవితం, అదేవిధంగా ఉన్న దాంట్లోనే కలిసిమెలిసి అందరూ బ్రతకాలనే ఒక ఆలోచనను కలిగి ఉంటారు। అయినా జీవితంలో వీళ్ళకి అన్ని ఎదురు దెబ్బలే, ఇటు సమాజం నుండి చాలా నష్టాలని ఇస్తారు, 10 రోజులు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి 11 రోజు వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి। వీళ్ళు ఏ ఒక్క స్వార్థం లేకుండా ఓపెన్గా చెప్పే మనస్తత్వం కలిగి ఉండడం, ఏదైనా కూడా మంచి జరగాలి, 10 మంది బ్రతకాలి, 10 మందికి ఆలోచన ఉండాలని అనుకోవడం, కానీ వాళ్ళు మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ప్రధాన సమస్య ఆర్థిక సమస్య। ఈ యొక్క 6/8 కాంబినేషన్లో ఎవరి పేరు పెట్టుకున్నా ఆర్థికంగా మాత్రం వెనకబడిపోతారు, అన్నీ దాంతోనే స్టార్ట్ అవుతాయి। మరి ఈ సంపదనే పేరు శతభిష నక్షత్రంలో 2వ పాదంలో జన్మించిన వారు పెట్టుకుంటారు। ఈ శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా మంచి పాదాలే। ఈ యొక్క శతభిష నక్షత్రంలో పుట్టారంటే కంపల్సరీ కుంభరాశి వల్లే ఉంటారు, కుంభరాశి వాయుతత్వ రాశి, ఈ యొక్క కుంభరాశికి అధిపతి ఎవరంటే శని భగవానుడు। మరి శతభిష నక్షత్రంలో పుట్టిన వారు వాయుదేవుడు, ఈ యొక్క శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి। అదేవిధంగా మనకు నడుస్తున్నటువంటి దశలు, మనకు ఇండియన్ జాతకంలో రాశి నక్షత్రం లగ్నం ఏంటి, మరి వెస్టర్న్ జాతకంలో మన రాశి ఏంటి, మనకున్నటువంటి ఉచ్చనీచ స్థానాలు ఏంటి, అవి కూడా మనం పరిశీలన చేసుకోవాలి। ఇవన్నీ పరిశీలన చేసుకొని మొత్తం మన పేరు ఏ గ్రహ బలంతో మనం ప్రోగ్రామింగ్ చేస్తే మనకు బాగా కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకొని మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి। మార్చుకున్న పేరుని రోజు కోర్సులాగా రాస్తే సరిపోతుంది, మీరు ఎక్కడ ఆధార్ కార్డులో, రేషన్ పాన్ కార్డులో ఎక్కడ మార్చనవసరం లేదు। అదేవిధంగా కొందరికి కనకపుష్యరాగం కూడా అసలు పడదండి, ఆ కనకపుష్యరాగం పెట్టిన కా నుండి మీకు చాలా చాలా సమస్యలు వస్తాయి। చాలామంది మాది శతభిష నక్షత్రం కదా, మేము కనకపుష్యరాగం పెట్టుకోవచ్చునా అని చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కానీ నక్షత్ర ప్రకారము కొందరు ఇస్తారు, రాశి ప్రకారం కొందరి, డెస్టిన్ నెంబర్ ప్రకారం కొందరు ఇస్తారు, కాబట్టి ఈ యొక్క కనకపుష్యరాగాన్ని నా దగ్గరకు వచ్చి పరిశీలన చేసుకున్న తర్వాతనే పెట్టుకోవాలి, లేదంటే మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు పెట్టుకున్నట్టయితే జీవితంలో చాలా నష్టపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది। దయచేసి ఎవరు పెట్టుకోదండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।